నువ్వెంత నేనెంత లేదా నీ తోటి నాకేంటి నాకోటి నీకు దిస్ ఇస్ ద కాంట్రాక్ట్ అన్నం తిట్టుంటే కంచం చుట్టూ అన్నం పడేస్తాడట వాడికి తిన్నడం రాదట అందుకని డైవర్స్ వచ్చాడు అబ్బా అసలు ఏం చేయాలంటే అసలు అయితే ఇదే ఇప్పుడు మనం ఓన్లీ ఒకటే కాదు చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ది బెస్ట్ ఎంటర్ప్రీనియర్స్గా మారచ్చు. మనము వివాహ సంబంధాలను సరిచూచబడును, బెస్ట్ మ్యారేజ్ కౌన్సిలర్స్. మేడం మనం కూడా చేద్దాం అంటున్నాం, మన బిజినెసే అది. ఇప్పుడు బోలడానికి ఇన్కమ్, ఎందుకంటే ఈమెకు 150,000 వస్తుంది, వానికి 150,000 వస్తుంది, మనకు 100,000 కట్టడానికి ఏమున్నది? అయితే మనకి ఏదో ఒకటి చెప్తాం, అయితే ఈమెతో ఉండురాబాయి లేకుంటే పోరాబాయి రెండు చెప్తాం. అయితే వెనకటోళ్ళము ఖచ్చితంగా కలవాలి ఖచ్చితంగా. లేదు లేదు మనం అట్లా చెప్పద్దు, మనము కలుపుడా విడగొట్టుడా ఏదో ఒకటి అయితే చెప్తాం, అయితే అడ్జస్ట్ అవుతాడా లేకుంటే కిక్ అవుటా. అయితే ఇది మనం చేయగలుగుతాం. అయితే మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు ఒక 10 కేసులు 20 కేసులు అంటే దీన్ని మించిన హ్యాపీనెస్ లేనే లేదు. సో ఇదొక బిజినెస్, సో మనం చేయొచ్చు ఆ పని. నిజంగా చేస్తే మంచిది. మీరు 157 కేసెస్ చేశారు. బెడ్రూమ్ విషయాలు కూడా అడిగితే చెప్తాను, వినకపోతే రేపు పొద్దున వచ్చి నేను నీ దగ్గర కూర్చుంటాను, భయపడి తచ్చి గమ్మును ఉంటాను. సో మీరు చాలా గొప్ప మెయిల్ చేస్తున్నారు. అయితే మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకు ఇక్కడ మనం ఒక పని చేయాలి. ఇప్పుడున్న అయ్యగారులు ఉంటారు కదా, వీళ్ళు అయ్యగారులు జాతకాలు చూసి వరుగులు చూసి పెళ్లి చేస్తారు కదా, సరే అది ఓకే. కానీ ఇంకొకటి కూడా చూడాలి, అదేంటంటే వీళ్ళ బాడీ ఏంటి. మనం ఎంతసేపు మన సూక్ష్మ శరీరం చూసాం లేదా ఆత్మ శరీరంకు ప్రకారంగా వీళ్ళు మీనరాశి ఆ జన్మ అదంతా ఆత్మ. మరి వాటేపోట్ వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం స్థూల శరీరం, వీడు ఇంతింత కుండలు తింటాడు అని ముందే చెప్పాలి కదా. ఆమె ముందే రెడీ చేయాలి మెంటల్గా, అమ్మ నువ్వు ఏమన్నా పెట్టు వాడు ఇంత తింటాడు, పాచిపోయింది పెడతావా ఉడకబెట్టి పెడతావా. లేదు లేదు ముందు చెప్తే వాళ్ళు వింటారండి. నో వెళ్ళచ్చు మనం. అదే నేను చెప్పేది, మనము పెళ్లి చేసుకునేటప్పుడే ముందే చెప్పి వీళ్ళ భార్య భర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ వేయాలి. ఎలాంటి కౌన్సిలింగ్ వేయాలి? వాతపిత్తాల కఫాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ఇస్తే విడాకులు కావుగా. ఇప్పుడు ఒకతను బాగా తిన్నాడు పడుకున్నాడు వాడు నిద్రపోయాడు వాడు పిత్తమోడు అనుకోండి, అప్పుడు ఏమవుతాడు వాడు? హాయిగా మంచి దిమ్మ తీర నిద్రపోతాడు, వానికి ఏసీ వేసుకుంటాడు వాడు, వానికి చల్లగా కావాలి. ఇప్పుడు భార్య వాతంలో ఉంది, వాత ప్రకృతి ఉంది, చల్లగా కాగానే ఆమె గజగజ నొప్పుతుంది, ఇదే విడాకుల కారణం. అయితే ఇప్పుడు రాత్రి 12 కాగానే ఆమె బంద్ చేస్తుంది, ఆ చలి తట్టుకోక ఆమె రెండు రగ్గులు పట్టుకుంటుంది. ఈ భర్తనో వాడు అంగిప్పి లుంగి కప్పి లాస్ట్ కుట్టి నెక్కర మీద ఉంటాడు, ఈమెనో మొత్తం నిండా కప్పుకుంటుంది. అయితే లాస్ట్కి ఏసీ వేసుకోవాలి. ఇదే ఎండాకాలంలో బోలడాన్ని విడాకులు అయితే ఎందుకు? అయితే చేస్తే అదే చెప్పేది. అయితే ఇక్కడ భార్య గురించి భర్తకు అర్థం చేసుకోవడంలో శరీరం గురించి తెలియాలి ఆమెకు, ఆమె శరీరం గురించి కూడా ఈయనకు తెలియాలి. అరే ఈమె వాతంలో ఉంది, ఈమెకు శరీరంలో చలి పడదు కాబట్టి నేనన్నా అడ్జస్ట్ అవుతా అని అనుకోవాలి, లేదా ఆమె మంచం కింద దూరాలి, ఆమె ఆయన మంచం మీద ఉండాలి, అప్పుడు ఏమవుతుంది ఆయనకు? ఇది కరెక్టే కదా? ఇప్పుడు కూడా చాలా మంది జరుగుతుంది కదా, మీరు చూడండి. ఇప్పుడు ఒక భార్య ఉంటుంది రాత్రి 1 గంటకు పోయి ఎక్కడో పడుకుంటుంది, అరే తెల్లారి చూసే వరకు ఇవి ఉండదు. ఏమైంది అంటే నీ గురుక నేను భరించలేకపోతున్నా, ఈ గురుక ఎక్కడి నుంచి వస్తుంది? పిత్తమోనికి వస్తుంది. పిత్తమైనలకు ఏమొస్తుంది అంటే గురుక ఎక్కువ వస్తుంది. బాగా తింటాడు కదా, అది జీర్ణం కావడానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం అంటే పని చేస్తున్నాం, ఒక కొంత ఆక్సిజన్ కావాలి. పడుకున్నాక ఏమవుతుందంటే బాగా తిన్నాడు కదా, జీర్ణం కావడానికి రక్తం అక్కడికి పోతుంది, ఆ రక్తానికి మోర్ ఆక్సిజన్ కావాలి. మోర్ ఆక్సిజన్ అంటే మోర్ ఆక్సిజన్ లాగాలి. మోర్ ఆక్సిజన్ ఈ 2 రంధ్రాల నుంచి రావు కదా. మామూలుగా అయితే దేవుడు ఇచ్చింది ఏంటి, దీని రంధ్రాలు లేకుంటే ఇంత రంధ్రాలు కావాలి ముందు అట్లా కావు కాబట్టి ఉన్న రంధ్రం నుంచి పీల్వాలంటే సరిపోదు కాబట్టి వాడు నోరు తెరుస్తుంది. నోరు తెరిచినప్పుడు ఏమవుతుంది? వస్తుంది వీడియో కాదు. అరే అమ్మా నేను చెప్పాను, అందరు భార్యలు ఏమంటారు తెలుసా? చాలా మంది ఏం చెప్తారు తెలుసా? నేను గురుక కొట్టను అంటారు తెలుసా? చాలా మంది ఫస్ట్ డైలాగ్ ఏమంటారు అంటే చూ నేను గురుక కొడతానా అని అంటారు. అయితే లక్కీగా ఇప్పుడు వీడియో కెమెరా వచ్చిందిగా, సెల్ ఫోన్ ఇట్లా వీడియో తీసినాక ఆమెకు వాళ్ళకి చూపిస్తే నేనా గురుక కొట్టాను. ఒక ఆయన ఉంటాడు జీవన్ రెడ్డి అని టీఆర్ఎస్ లా,
ఆయన ఎంత బలే ఉంటాడంటే, అంటే పేరు పెట్టినాను అనుకోవద్దు, సరే జోక్. ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పటికీ 30 సార్లు ఏది నీట్ పేపర్ లీక్ అయింది తెలుసా అని అన్నాడు. అనగానే అక్కడ ఉన్నాయి అన్న, నీటు స్టార్ట్ అయ్యే 5 ఏళ్ళైందన్న అని అను. ఎవరెళ్ళు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో అది నీటి? అరే అన్న 5 ఏళ్ళే అయింది అన్న, నీటు స్టార్ట్ అయ్యి ఇట్లా ఉంటారు అన్నట్టు వీళ్ళు. సో ఇప్పుడు ఆ అంటే గురుకు ఒక్కటే కాదండి, చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ భార్యాభర్తల శరీరాల యొక్క వాళ్ళ యొక్క కాన్ఫిగరేషన్ తెలియక, ప్లస్ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి కూడా, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం పెళ్ళి కావడానికి ముందే మనం కనుక ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళని కలిపితే పెళ్లి చేస్తే వాళ్ళు విడాకులు రావాలి. పేరెంట్స్ ని ఫస్ట్ దూరం పెట్టాలి. ఈ పేరెంట్స్ ఆడపిల్లకి నూరు పోయడం, ఆ పేరెంట్స్ మొగపిల్లలకి. అంటే ఒక సర్వే ఉందండి, ఒక సెల్ ఫోన్ ఆన్ అయితే భార్యాభర్తల మధ్యలో ఆ సెల్ ఫోన్ 1 మిస్డ్ కాల్ 2 మిస్డ్ కాల్ ఆర్ 2-3 సెకండ్స్ ఓన్లీ, ఏది భార్యాభర్తల మధ్యది. అదే ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, ఇద్దరు మగ ఫ్రెండ్స్ అనుకోండి, లేదు ఇద్దరు మగ ఫ్రెండ్స్ అయితే 5 నిమిషాలు, ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి 2 గంటలు, అదే ఒక తల్లి బిడ్డ అనుకోండి 24 గంటలు, అంటే 23 గంటలు అది తల్లి ఆన్లో ఉంటుంది, బిడ్డ ఆన్ ఉంటుంది. అమ్మ మరి ఉప్పేసిన, ఉప్పేసిన ఎంత వేయాలి ఉప్పు? ఏయి అది ఉప్పు కాదే బిడ్డ, ఏది సోడా. అట్లనే తల్లి, ఇది సోడా ఉన్న ఉప్పు రెండు సేమ్ ఉన్నాయి డా, ఇవి ఇవి జరుగుతున్నాయి. సో వాళ్ళిద్దరికి అవగాహన రావాలి, మంచిగా చెడైనా కొట్టుకోండి, కూర్చోండి, మాట్లాడుకోండి, ఏదైనా సెకండ్ ఇస్ సెకండ్, ఎంత డైవర్స్ తీసి లీగల్ గా చేసుకున్నా సెకండ్ ఇస్ సెకండ్, నేను సెకండ్ ఆప్షన్ ఇవ్వరు. యా నెక్స్ట్ అండి, యాక్చువల్గా ఋతుచర్య స్కిప్ చేస్తున్నా, మీకు మేజర్ పాయింట్స్ చాలా మిస్ అవుతున్నాయి. సో ఇది ఒక చాలా అద్భుతమైన టాపిక్, సద్వృత్త గుడ్ కండక్ట్ అంటే మోడ్ ఆఫ్ గుడ్నెస్ వస్తుంది. ఏంటంటే ఒకటి వచ్చేసి నో మీట్ ఈటింగ్ అండి, ఎందుకంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్, సమయం రేపటికి ఇయాలకి అయిపోయింది, ఇప్పటికే 5:30 కాబట్టి. ఋతుచర్య మనం మళ్ళీ ఎప్పుడన్నా అంటే కొంచెం ఆల్రెడీ మీకు చెప్పాము, ఇప్పుడు నూనెలు ఏం వాడాలి, స్నానం ఎట్లా చేయాలి, ఏం ఆహారం తినాలి. లేదండి ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు రేపు ఏ జబ్బులు ఎట్లా వస్తాయి, ఏ జబ్బులకు ఏం ట్రీట్మెంట్ తెలుసుకోవాలి కదా, కనీసం ముందు అది కదా. ఫస్ట్ కారు కొన్నాము అంటే మొత్తం బ్యానర్ టిప్పి అదంతా అక్కర్లేదు మీకు, మీరు కీ పెట్టినారా, కీ సెల్ఫ్లెస్సా, ఇంజన్ ఆన్ అయిందా, కనీసం అందులో ఏం ఏమి అంటే ఆ ఇండికేటర్స్ అవి కంపల్సరీ తెలుసుకోవాలి. అది ఇప్పుడు మీరు రేపు ఈరోజు కొంచెం అంటే తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆయుర్వేద కోర్స్ లెవెల్ 1 అండి. ఇది నెక్స్ట్ ఆల్రెడీ నేను ఇప్పుడు మొన్న ఒక బ్యాచ్ చేశాము, కరోనాకు ముందు చాలా బ్యాచ్లు చేశాము, చాలా బ్యాచ్లు కరోనాకు ముందు నేను కనీసం 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పటికి. సో 10,000 మందికి ప్రత్యక్షంగా ఒక 100 మంది ఉండేది ఒక బ్యాచ్లో. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒకప్పుడు ఇది లేకుండే ఫుల్ బ్యాచ్ వచ్చేది 100 మెంబర్స్, ఈసారి 50 మందికే రిస్ట్రిక్ట్ అయినాము, వర్షం కావడం వల్ల ఇలా లక్కీగా మీకు జాగ దొరికింది. సో ఈ బ్యాచ్ కాక నెక్స్ట్ బ్యాచ్లో ఒక 2-3 అయిపోయినాక అప్పుడు సెకండ్ లెవెల్ స్టార్ట్ చేస్తాం. సెకండ్ లెవెల్లో ఏం చేస్తామంటే అప్పుడు ఇంకా కొంచెం డీప్, ఇది అవసరం ఇక. ఇప్పుడు ఏమో ప్రైమరీ జస్ట్ వాతపిత్త కఫాలు అంటే ఏంది, మీరు ఆ వాతపిత్త కఫాలను యాక్సెప్ట్ చేస్తే చాలు మీరు. ఇప్పుడు మీరు వాతపిత్త కఫాలు అంటే అర్థమైంది కదా. సో అట్లా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వాతపిత్త కఫాల నుంచి వచ్చే జబ్బులు ఏంటి, అలా ఎలా ఉంటాయి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇది సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో జరుగుతుంది. అయితే సెకండ్ లెవెల్కి రావాలంటే మీరు ఈ ప్రైమరీ లెవెల్ ఫండమెంటల్స్ రావాలిగా. సో ఫండమెంటల్స్ మనం ఇప్పుడు చెప్తున్నాం. సో ఫండమెంటల్ ఏంటంటే దినచర్య, ఋతుచర్య, సద్వృత్త. వాట్ ఈస్ ద సద్వృత్త? మాంసాహార భక్షణ చేయొద్దండి, ఏ మాంసమైనా. ఎందుకు చేయొద్దు మాంసం అనేదానికి మనం ఒక 3 లెవెల్లో చెప్పచ్చు. ఒకటి వచ్చేసి ఆత్మజ్ఞానం ప్రకారంగా, వాటికి కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి, అవి కూడా జీవులే కాబట్టి, అవి కూడా జీవించడానికి కావాల్సినటువంటి హక్కు ఈ భూమి మీద ఉంది కాబట్టి, భగవంతుడు అన్నిటినీ సమానంగా సృష్టించాడు కాబట్టి మనం వాటిని చంపకూడదు. చెడ్డ కర్మ చేస్తే తన యొక్క జీవిని, జీవాన్ని మనము దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని తినడం వల్ల మనకు పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది. చెప్పాం కదా ఫోన్ సెల్ ఫోన్ తోటి చెడ్డ పని చేస్తే చెడ్డది వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. సో మనము ఆత్మజ్ఞానం ప్రకారంగా మాంసం తింటే ఖచ్చితంగా మళ్ళీ మనం మాంసం ఇవ్వాలండి. మీరు ఎవరి ఇంట్లోనన్నా ఒక కప్పు చక్కెర తెచ్చారు మీ ఇంటి ఎదురుగాకెళ్ళి,
మీరు మళ్ళా వాళ్ళకు చెక్కర్ ఇవ్వాల్సిందే, దాని బదులు డబ్బులు ఇస్తారా? ఒక కప్పు పైసలు మందం ఒక 5 రూపాయలు ఇస్తారా? వాళ్ళకు ఇవ్వలేం. అంటే మీరు ఒక జీవి నుంచి ఫ్లెష్ తీసుకున్నారు, ఫ్లెష్ కండ, మళ్ళీ ఆ కండ మీరు ఇవ్వాల్సిందే. ఆ కండ ఎట్లా ఇస్తారు? ఆ కండ నెక్స్ట్ జన్మలో మీరు ఆ కండ ఇవ్వాల్సిందే.